ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. వీటికి అప్లికేషన్ అనేది 28 మార్చ్ 2019 నుండి స్వీకరిస్తున్నారు. అలాగే అప్లికేషన్ కి ఆఖరి తేదీ వచ్చేసి 17 ఫిబ్రవరి 2019గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ పోస్టులకు వచ్చేసి 8 ఖాళీలు ఉన్నాయి. వీటికి పే స్కేల్ వచ్చేసి 35,120 నుండి 87,130 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. పే స్కేల్ వచ్చేసి 35,120 నుండి 87,130 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సబ్ సర్వీస్లో 8 ఖాళీలు ఉన్నాయి. వీటికి పే స్కేల్ వచ్చేసి 23,100 నుండి 67,990 వరకు పే స్కేల్ అనేది పెరగడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఇన్ ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ సర్వీస్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. వీటికి పే స్కేల్ వచ్చేసి 28,940 నుండి 78,910 వరకు పే స్కేల్ అనేది పెరగడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం సబ్ సర్వీస్లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి పే స్కేల్ వివరాలు కనుక చూసుకుంటే 31,460 నుండి 84,970 వరకు పే స్కేల్ అనేది పెరుగుతుంది. ఇక వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబ్ సర్వీస్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. పే స్కేల్ వచ్చేసి 16,400 నుండి 49,870 వరకు పే స్కేల్ అనేది పెరగడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ వివరాలు కనుక చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ పోస్టులకి ఎంఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి, లేదా ఎంఎస్సి టెక్నాలజీ లేదా ఎంటెక్లో జియో ఫిజిక్స్ పోస్టులు జియో ఫిజిక్స్ సబ్జెక్ట్ కలిగిన వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీ పోస్టులకి ఎంఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి, లేదా ఎంఎస్సి టెక్నాలజీ లేదా ఎంటెక్లో జియాలజీ సబ్జెక్ట్ కలిగిన వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సబార్డినేట్ సర్వీస్కి పోస్టులకి బీఎస్సీ డిగ్రీలో జియాలజీ సబ్జెక్ట్ కలిగిన వారు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఇన్ ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ సర్వీస్ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం సబ్ సర్వీస్ పోస్టులకి ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్కియాలజీ సబ్జెక్టుతో ఉత్తీర్ణులై ఉండాలి, లేదా హిస్టరీ లేదా ఇండోలజీ ఆంథ్రోపాలజీ లేదా మ్యూజియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక చివరగా వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబ్ సర్వీస్ పోస్టులకి ఎక్స్ సర్వీస్ మెన్గా పనిచేసిన అనుభవం ఉండాలి, అలాగే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటుగా తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి. అప్లై చేసుకునే అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే పోస్ట్ కోడ్ నంబర్ 3, 4, 6 పోస్టులకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అప్లై చేసుకోకూడదని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 6కి కూడా ఉమెన్ అభ్యర్థులు అప్లై చేసుకోకూడదని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టులకి ఏజ్ వివరాలు కనుక చూసుకుంటే 1 జూలై 2019 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 42 ఏళ్ళలోపు ఉండాలి. అలాగే వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబ్ సర్వీస్ పోస్టులకు మాత్రం 18 నుండి 45 ఏళ్ళలోపు ఉండాలి. ఇక అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, బీసీలకు అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి కూడా 10 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ అప్లికేషన్ అన్ని ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేని వారు కూడా వెబ్సైట్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ని ఓటీపీఆర్ ఐడి ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 80 రూపాయలు ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు కేవలం 80 రూపాయలు అప్లికేషన్ ఫీ ప్రాసెసింగ్ ఫీ పే చేస్తే సరిపోతుంది. అలాగే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా, ఏపీకి చెందిన అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఈ పోస్టులకి కేవలం ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఇక ఈ పోస్టులకి ఎంపిక విధానం వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక విధానం అని ఉంటుంది. ఇక అలాగే ఎగ్జామ్ సిలబస్ వివరాలు కనుక చూసుకుంటే ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ సిలబస్ వచ్చేసి డిగ్రీ లెవెల్లో సిలబస్ అనేది అడగడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 నిమిషాలకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక పేపర్ 2 వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 నిమిషాలకు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం కలిపి
300 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ చివరిలో ప్రతి పోస్టుకు సంబంధించిన సిలబస్ వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఈ ఇక్కడ ఉన్న సిలబస్ ఆధారంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్ ద్వారా విడుదల చేసిన నాన్ గెజిటెడ్ పోస్టుల వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా ఛానల్లో వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.